నాటి మానవుడు చెట్ల తొర్రల్లో కొండ గుట్టల్లో రాళ్ళు రప్పల్లో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ ఏది దొరికితే అది తిని బ్రతికి తర్వాత బట్టగట్టి క్రమేపీ తన మేధస్సుతో అభివృద్ధి పొంది ఆకాశహర్మ్యాల వంటి బహుళ అంతస్తుల భవనాల్లో నివసిస్తున్నాడు నేటి మానవుడు ఈ భూగోళంలోని నేలపై నీటిపై రకరకాల వాహనాలపై తిరుగుతూ తన మేధస్సును విస్తరించి నేల మీద నీటి మీదే కాదు ఆకాశంలో ఏముందో తెలుసుకోవాలనే జిజ్ఞాసతో అంతరిక్ష యానానికి అనువగు రాకెట్ స్ఫుత్నికులను కనిపెట్టి అంతరిక్షంలో అడుగుపెట్టాడు మానవుడు మానవుడు ఎంతటి మహనీయుడు మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు శక్తి పరుడు యుక్తి పరుడు మానవుడే మాననీయుడు మానవుడే మహనీయుడు నది గమించి ఘనతారల పదమునుంచి గగనాంతర రోదశిలో అంతరిక్షలోకంలో చంద్రలోకమైన అంగారక గ్రహమైన బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగిన మానవుడే మహనీయుడు జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడు మానవుడే మహనీయుడు మానవాళి ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణం శాస్త్ర విజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు వివిధ రంగాల్లో ఆవిష్కరణలు గావించి మానవ జీవితాన్ని మలుపు తిప్పారు విభిన్న రంగాల్లో ఎన్నో కొత్త విషయాలు కనిపెట్టి భారతదేశ కీర్తి పతాకను ఎగరవేసిన భారత శాస్త్రవేత్తలు ఎందరో ఉన్నారు వారిలో భారత అంతరిక్ష పితామహుడు ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ గా పరిగణింపబడేవాడు విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష రంగంలో భారత్ తలెత్తుకునేటట్లు చేసి భారత ఖ్యాతిని ఖండ ఖండాంతరాల్లో నిలిపిన శాస్త్రవేత్త అయిన అంతరిక్ష పరిశోధనల వల్ల కలిగే బహుళ ప్రయోజనాలను ప్రభుత్వాధినేతలకు తెలియజెప్పి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో స్థాపనకు కారకుడయ్యాడు విక్రమ్ సారభాయ్ ఉపగ్రహ ఆధారిత రిమోట్ సెన్సింగ్ అభివృద్ధికి పిలుపునిచ్చి ఉపగ్రహ కమ్యూనికేషన్ ద్వారా మారుమూల గ్రామాలకు విద్యను తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టాడు విక్రమ్ సరభాయ్ నాటిన అంతరిక్ష విత్తనం నేడు మహా వృక్షమై శాఖోపశాఖలై విస్తరిల్లి ఉపగ్రహ ఫలాలనిస్తూ వాతావరణ పరిస్థితులు తెలుసుకోవడంలోను సమాచార వ్యవస్థలోను పారిశ్రామిక వ్యవసాయ రంగాల్లోనూ నిఘా వ్యవస్థలోనూ శాటిలైట్స్ ఉపయోగపడుతున్నాయి నేడు చంద్రయాన్ మంగళయాన్ ఆస్ట్రోసాట్ వంటి ఉపగ్రహాలను ప్రయోగించి అంతరిక్ష రంగంలో భారత్ దూసుకుపోతోంది రెండు వేల ఎనిమిదిలో చంద్రయాన్ వన్ ప్రయోగం సఫలమైన రెండు వేల పంతొమ్మిదిలో ప్రయోగించిన చంద్రయాన్ టూ విఫలమైంది రెండు వేల ఇరవై మూడులో ఇస్రో శాస్త్రవేత్తలు తమ మేధస్సుకు జాగరూకతను జోడించి ప్రయోగించిన చంద్రయాన్ త్రీ సఫలమైంది చంద్రయాన్ త్రీ రెండు వేల ఇరవై మూడు జూలై పద్నాలుగు నుండి ఆగస్టు ఇరవై మూడు వరకు నలభై ఒక్క రోజులు ప్రయాణించి నిర్దేశిత గమ్యాన్ని చేరుకుంది భారత రోదసీ చరిత్రలో మహోజ్వల ఘట్టం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఆగస్టు ఇరవై మూడవ తారీఖున ఆవిష్కృతమైంది చంద్రయాన్ త్రీ ద్వారా భారత్ ప్రపంచంలోనే తొలిసారిగా చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ ను సురక్షితంగా చేర్చింది ల్యాండర్ మాడ్యూల్ నుండి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి అడుగులు వేసింది చంద్రునిపై భారత్ నడిచింది ఈ మహత్కార్యంలో భాగస్వాములైన ఇస్రో చైర్మన్ సోమనాథ్ మరియు ఇస్రో శాస్త్రవేత్తల బృందాన్ని భారత ప్రజలు అభినందనాలతో ముంచెత్తారు చంద్రుడిపై ల్యాండర్ దిగిన ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రభుత్వం నిశ్చయించింది భారతదేశం యొక్క అంతరిక్ష యాత్రల విజయాలను ప్రదర్శించడం యువతను అంతరిక్ష విజ్ఞానం పొందడానికై ప్రేరేపించడం విద్యార్థుల్లో శాస్త్రీయ ఉత్సుకత సైంటిఫిక్ టెంపర్ మరియు వినూత్న ఆలోచనలు పెంపొందించడానికై అనేక కార్యక్రమాలు ఈ దినోత్సవం నాడు నిర్వహిస్తారు ఏమైనా ప్రపంచ దేశాలు అంతరిక్ష పౌరుల అంతరిక్షాన్ని పౌరుల ప్రయోజనం కోసం శాంతియుతంగా ఉపయోగించుకుంటే వసుధైక కుటుంబ భావన నెరవేరుతుంది